విశాఖపట్నం జిల్లా పెందుర్తి 96వ వార్డు బాలాజీ నగరంలో పీలా శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైస్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. లాక్అవుట్ అయిన కాడి నుంచి మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఏదో సాయం చేయాలని మేము 8 రోజుల నుంచి కార్యక్రమం తలపెట్టాం. ఏదైతే పిఎంఎల్ ట్రస్ట్ ద్వారా చేస్తామో మేము ఎక్కడ రాజకీయం చేయనందుకు మా తండ్రి దగ్గర నుంచి మేము రాజకీయ నాయకులవే. ఎంతమంది ఎమ్మెల్యేలకు పనిచేసి గెలిపించాం. ఈవేళ నేను కార్పొరేటర్ గారినిది కాదు, ఇప్పటి నుంచో ఈ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా 38 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా నడుస్తుండే. ఈవేళ సాక్షి పేపర్లో నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కండు వేసుకొని ఓటు ఇవ్వమని బియ్యం పంచుతున్నానని. చాలా తప్పు. పబ్లిక్లోకి రండి, మీకు దమ్ముంటే పబ్లిక్లోకి వచ్చి మీరు నిరూపించండి. నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎందుకంటే నేను సేవకుడిని, సేవ చేస్తున్నాను. పార్టీ పుట్టిన కానించి మేము పార్టీలో ఉన్నాం. ఇంకో పార్టీలు మార్చలేదు. ఎలక్షన్ కోసం పీలశ్రీని తెల్లనింది లేదు. పీలశ్రీని అందరికీ తెలుసు, ఇది నా సొంత ఏరియా, సొంతూరు, సొంత గ్రామం. ఈ గ్రామంలో నేనుగా నేను చెప్పుకోకర్లేదు. మా తండ్రి పేరు చెప్పుకుంటే ఆ పేరే నాకు చాలు. నేను ట్రస్ట్ ద్వారా చేస్తున్నాను కానీ సాక్షి అబద్ధం చూసులన్నీ ఎవరు నమ్మొద్దని ప్రతి ఒక్కరిని పాంప్లెంట్ కూడా ఈ పాంప్లెంటే టోటల్గా ఇప్పటి వరకు జరుగుతున్నది ఒకటే పాంప్లెంట్. ఇంకొక పాంప్లెంట్ కూడా మేము పెట్టలేదు. మీ ఇంట్ల మీద కాదు, మేము ఏదైతే ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్నామో వాటిలో కూడా సేమ్ మీటర్తో పెట్టాం. ఈరోజు నేటికి ఒక వారం రోజులు బట్టి పెందుర్తి 96వ వార్డులో పీలా మహాలక్ష్మి నాయుడు గారి ట్రస్ట్, పీలా మహాలక్ష్మి నాయుడు గారి అబ్బాయి పీలా శ్రీనివాసరావు గారు ధన సహాయంతో మరి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా పూర్తి చేసాం. ఈరోజు ఈ కరోనాకు సంబంధించి ఇంటికి ఒక రైతు బ్యాగ్ని దాదాపు ఈవేళకి 10,000 ఇంట్లకి ఇవ్వడం జరిగింది. వార్డులో ఉన్న ప్రతి పేద బడుగు 96వ వార్డు పెందుర్తి పౌరం గ్రామం. అలాగే పిచ్చికారి ఏదైతే కరోనాకు సంబంధించి వ్యాధి ప్రబలిందో దానికి సంబంధించి ఒక కొన్ని మందులు కలిపి ప్రత్యేకంగా ఈ వార్డులో ఉన్నటువంటి ఏదైతే కాలువలు అవి ఉన్నాయో, ఏదైతే వేస్ట్ ప్లేసులు ఉన్నాయో అక్కడ అన్నింటిలో కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ఉన్న మొక్కల దగ్గర, అక్కల దగ్గర దోమలకు కూడా రాకుండా పట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రస్ట్ రూపంలో చేస్తుంది. ఇందులో ఏ రాజకీయ ఉద్దేశంతో కూడా చేస్తుంది కాదు. కడువా కూడా కనీసం మేము కప్పుకోలే. కేవలం ఏంటంటే పీలా మహాలక్ష్మి గారి ట్రస్ట్ ఆయన కలర్ ఒకటి, పసుపు కలర్ ఒకటి ఉండదండి, అది ఒకటే. మిగతా అది ఏంటంటే వాళ్ళు భర్త వాళ్ళు టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పసుపే వాడతారు. ఆ చార్టబుల్ ట్రస్ట్ కలర్ కూడా అదే. మిగతాది ఇక్కడైతే ఏదైతే 1,000 రూపాయలు కేంద్రం ఇచ్చిందో, కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఏదైతే కందిపప్పు కానీ 1,000 రూపాయలు కానీ ఇవన్నీ ఉన్నాయో, ఈ రోజు కూడా వాలంటరీ వ్యవస్థలు కానీ ఇక్కడ ఉన్న ఆర్పిఎల్ని కూడా దగ్గర పెట్టుకున్నాను, నేనే ఇస్తున్నాను, ఇక్కడ లోకల్గా నేనే ఇస్తున్నానని ఇక్కడ ఏదైతే ఇక్కడ కొందరు నాయకులు, ఏదైతే వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఉన్నారో, మన నామినేషన్ వేసిన వాళ్ళు ప్రతి ఏరియాలోని కూడా 30-40 మందిని కూర్చోబెట్టి సర్వర్లు పనిచేయటం లేదని చెప్పి ఆ రోజు దాదాపు ఆ మధ్యాహ్నం అంతా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆ దగ్గరుండి మేమే ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఈరోజు పేపర్లో చూసాం, సాక్షి పేపర్లోని ఏదైతే ఈ మేయర్ క్యాండిడేట్ ఉన్నాడో పీలా శ్రీనివాసరావు గారు ఇలాగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కండువాలు వేసుకొని వస్తున్నారు. దాదాపు ఈ వార్డులోనే దాదాపు చాలా వీడియోస్ కానీ పిక్స్ కానీ చూపిస్తాం. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కండువాలు కప్పుకొని తిరిగినాయి, తెలుగుదేశం కండువాలు కప్పుకొని. 1,000 రూపాయలకు సంబంధించి ఇది మేమే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. మా దగ్గర నుంచి ఈ యొక్క సొసైటీ నుంచి చార్టబుల్ తప్పితే మిగతా ఇంకేమైనా ఉన్నాయా చూపించండి, అదేం లేదు. ఎందుకు అలా కలబలు మాట్లాడడం? మీరు మా కాస్త ఒక చూపిస్తే మీ వెనకాల 3 చూపిస్తున్నాను. దేశమే చూస్తుంది ఈరోజు ఎవరేం చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నారు. కాబట్టి మాట్లాడే ముందు సర్వీస్ ఓరియంటెడ్, ఇది కరోనా, అందరూ కూడా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి చిన్న సాయం మీరు చేయగలిగితే అలా చేయండి. గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తో ఏదో కలిపి చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థను పెట్టారు, ఆ వాలంటరీని పనిచేయించుకునేవాడు చాలు. టీవీలో నాట్లను చూస్తున్నాం, జగన్ గారు ఇచ్చారా పోనా, లేకపోతే
మోడీ గారు ఇచ్చారు అనేది పక్కన పెట్టండి, పక్కన విషయం. ప్రతి ఇంటికి వాలంటీర్లు మన వ్యవస్థ ఉంది కదా, ఈ నాయకులు వెళ్ళే ఇవ్వాలండి, ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. దాన్ని ఎందుకు మీరు రాజకీయం చేసుకోవడం? ప్రజలు ఈరోజు ఎర్రోలు అయితే మాత్రం కాదు, అది మాత్రం గమనించండి. ఎందుకంటే కూలి పని చేసుకున్న ఆడదానికి కూడా టీవీ వల్ల, ఇవి ఎలక్ట్రానిక్ మీడియా వల్ల దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన పెందుతులు ఏం జరుగుతుందని తెలుసు. కాబట్టి కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు పక్కన పెట్టి మీరు ఏదైనా చేయాలంటున్నా మీ చేతనైనా సరే మీరు ప్రజలు చేయండి, మేము చేస్తాం. థ్యాంక్ యూ.